किम्स हॉस्पिटल सिकिंद्राबाद सुखीभवकु तिरिगि स्वागतम्। पैकि कनिपिंचकुंडा प्रत्यक्ष नरकान्नि चूपिंचे मलिवयसु मूत्रगंडालकु एला अड्डुकट्टवेयाली, जीवितंलो आखरि मजिलिनि आरोग्यंगा गडिपेंदुकु एं चेयाली, जीवनशैलिलो एलांटि जाग्रत्तलु तीसुकोवाली मोदलैन विवराल गुरिंचि इप्पुडु तेलुसुकुंदां। మూత్రం లీక్ కావడం, మూత్రం ఆపుకోలేకపోవడం, మూత్రంలో మంటగా అనిపించడం, మూత్రం బొట్లు బొట్లుగా రావడం, తరచూ మూత్రానికి వెళ్ళాల్సి రావడం, ఇవన్నీ మామూలుగా కాదు, విపరీతంగా ఇబ్బంది పెట్టే సమస్యలు। పైకి కనిపించకుండా ప్రత్యక్ష నరకం చూపించే ఈ మూత్ర సమస్యలు వృద్ధాప్యంలో మనిషిని శారీరకంగా మానసికంగా తీరని వేదనకు గురిచేస్తుంటాయి। ఇక ప్రోస్టేట్ గండం కూడా తోడైతే పరిస్థితి మరింత విషమంగా మారుతుంటుంది। సగ సహజంగా చూసే వాళ్ళలో పురుషుల్లో మలివయసులో మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం। స్త్రీలలో ఈ ప్రాబ్లం కొంచెం తక్కువ పాళ్ళలో చూస్తూ ఉంటాం। ఈ మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలనేటివి రెండు రకాలుగా రావొచ్చండి। ఒకటేమిటి అంటే మూత్ర నాళంలో ఏదైనా అడ్డంకి ఉండడం వల్ల, లేక మూత్రాశయం పనిచేసే తీరులో ఏదైనా మార్పులు ఉన్న దానివల్ల। మూత్ర నాళంలో అడ్డంకు అనేది పురుషుల్లో అయితే ఎక్కువగా ప్రోస్టేట్ అనే గ్రంథి పెరుగుదల వల్ల చూడడం జరుగుతుంది। ఈ ప్రోస్టేట్ పెరుగుదల వల్ల మూత్ర నాళం అనేది సన్నగైపోయి మూత్రం అనేది ఫ్రీగా రాకుండా సన్నగా కష్టంగా మంట పెట్టుకుంటా సన్నగా చుక్కలు చుక్కలుగా రావడం జరుగుతుంది। ఈ బాధను భరించడం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి। సో ఈ విధంగా వచ్చే వాళ్ళలో చాలా మటుకు మేము ఈ ప్రోస్టేట్ పెరుగుదల వచ్చింది అనేది అనుకోవడం జరుగుతూ ఉంటుంది। ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కాకుండా తక్కువగా ఉన్నప్పుడు మందుల వల్ల చాలా మటుకు రిలీఫ్ రావడం అనేది జరుగుతుంది। కానీ ఈ ప్రాబ్లం ఎక్కువై కష్టంగా ఉండి మందుల వల్ల రెస్పాన్స్ రాని పక్షంలో, లేక ఒక్కొక్కసారి మూత్రం కంప్లీట్గా ఆగిపోయిన లాంటి పక్షంలో ఈ ప్రోస్టేట్ గ్రంథికి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది। 60 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్క పురుషుడు సంవత్సరానికి ఒకసారి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ PSA అంటాం, ఇది బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకున్న పక్షంలో ప్రోస్టేట్ క్యాన్సర్ కలిగిన లక్షణాలు ఏమన్నా ఉన్నాయా లేదా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది। ఇది మూత్ర నాళంలో అడ్డంకుకు సంబంధించిన ప్రాబ్లమ్స్। అది కాకుండా మూత్రాశయం పనిచేసే విధానంలో మార్పులు వచ్చిన దానివల్ల వీళ్ళు నిజంగా చాలా కష్టపడుతూ ఉంటారు। ఇది పురుషుల్లోనూ స్త్రీలలోనూ సమానంగా చూస్తూ ఉంటాం। ముసలి చర్మం ఎలా అయితే మనకు ఎలాస్టిసిటీ అంటే ఈ సంకోచ వ్యాకోచాలు సరిగా ఉండవో, వయసులో ఉన్న వారి చర్మంలోనూ ముసలిలో మలి వయసులో ఉన్న వాళ్ళ చర్మంలోనూ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, తేడా ఉంటుంది, అలాంటి తేడానే మూత్రాశయంలో కూడా జరగడం అనేది జరుగుతుంది। దానివల్ల మూత్రం పోయడానికి ఎక్కువ సార్లు వెళ్ళడం, రాత్రిలో ఒక 4-5 సార్లు వెళ్ళాల్సిన అవసరం రావడము, తొందరగా వెళ్ళాల్సిన అవసరం రావడం అర్జెన్సీ అంటాం, ఇలా జరిగిన పక్షంలో మధ్యలో తట్టుకొని పడిపోయి ఫ్రాక్చర్లు అవి రావడం అనేది చాలా సహజంగా చూస్తూ ఉంటాం। ఇలాంటి వాళ్లలో ఎప్పుడూ కానీ మూత్ర నాళంలో అడ్డంకు అనేది లేదు అని తెలుసుకున్న తర్వాత కొన్ని మందులు వాడిన దానివల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళ జీవన విధానం అనేది చాలా మటుకు మారుతుంది। నిస్తేజం, నిరాశ, నిర్వేదం, జీవన పయనపు ఆఖరి మజిలీలో చాలా మందిని నిశ్శబ్దంగా నిలువున నిర్వీర్యం చేస్తుంటాయి। జీవన పయనంలో వైఫల్యాలు, ఆటుపోట్లు, ఆత్మీయుల ఎడబాటు, ఎవరూ లేని ఒంటరితనం, ఎడతెగని అనారోగ్యం, ఇవన్నీ వృద్ధాప్యంలో మనిషిని అంతులేని తీవ్రమైన నిర్వేదానికి లోను చేస్తుంటాయి। మనవలు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాల్సిన వయసులో చాలా మంది మానసికంగా కుంగిపోతుంటారు। వాస్తవిక దృక్పథాన్ని అలవర్చుకోవటం, మార్పుల్ని స్వీకరించడం, ఆహ్వానించడం ద్వారా మలివయసులో ముసురుకొచ్చే మానసిక సమస్యల్ని చాలా వరకు నివారించుకోవచ్చు। జనరల్గా కూడా డిప్రెషన్ అనేది ఈ లేట్ ఏజ్లో కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తుంది, యంగర్ ఏజ్లో కన్నా కూడా। ఇప్పుడు మిగతా కారణాలన్నీ తీసుకుంటే రిటైర్మెంట్, నిన్నటి వరకు చాలా యాక్టివ్గా రెగ్యులర్గా ఆఫీస్కి పోవడమో లేకపోతే వర్క్లో ఉన్నాళ్ళు, సడన్గా ఒకరోజు రిటైర్ అయిన తర్వాత ఏం వర్క్ ఏమి ఉండదు। రెండోది ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అని అంటాం, అంటే
మన చెప్తారు చూసారా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు రెక్కలు వచ్చి ఎగిరిపోయినారు అంటే గూడు మిగిలిపోయింది ఆ గూడులో ఉండేది వీళ్ళే పెద్దోళ్ళు ఇద్దరే సో ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటే ఒక్కసారిగా ఏదో బావురు అన్నట్లుగా దివోర్స్ లాగా ఉంటుంది ఇంట్లో ఎవరు ఉండరు మాట్లాడేదానికి దానివల్ల జరుగుతుంది ప్లస్ ఒక వయసు దాటిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిజికల్ ప్రాబ్లమ్స్ షుగర్ అనండి బీపీ అనండి లేకపోతే ఏదో కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అనేది జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ప్రాబ్లం వల్ల ఫిజికల్గా వీక్నెస్ వస్తుంది మానసికంగా కూడా వర్క్ అనేది లేకపోవడమో లేకపోతే ఒక ఆత్మీయత అనేదిగా తన వాళ్ళు అనేది లేకపోవడం వల్ల ఒక మానసిక వ్యాధిలోకి డిప్రెషన్లోకి పోతారు దీన్ని అధిగమించాలంటే అధిగమించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు అంతకు ముందులాగా కాదు ఒక 20-30 ఏళ్ళ కింద వయసు పరిమితి 60-65 ఏళ్ళలో చాలామంది చనిపోవడం అనేది చెప్తుంది ఇప్పుడు అట్లా కాదు మన వయసు పరిమితి పెరిగిపోతుంది 75-80 ఏళ్ళ వరకు బ్రతుకుతున్నాం అందరం సో ఆ దానివల్ల ఏంటంటే మనం వృద్ధాప్యంలో వచ్చే ఈ ప్రాబ్లమ్స్కి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సింపుల్ థింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది ఒకటి ప్లస్ రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత దీన్ని ఏ విధంగా నేను ఆ టైంని యూస్ చేసుకోవాలనేది ముందే దానికోసం ఒక ప్లాన్ చేసుకోవడం తర్వాత పిల్లల విషయంలో కూడా ఏదో ఒక అవకేషన్ పెట్టుకోవడం ఒక హాబీని ఒకటి క్రియేట్ చేసుకోవడం సోషల్ వర్క్ కానివ్వండి లేకపోతే రిలీజియస్గా ఒక బెంట్ ఆఫ్ మైండ్ ఫిలాసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ కానివ్వండి ఒక యాక్టివ్గా పెట్టుకోగలిగితే చాలా వరకు దీని నుంచి తప్పించుకునే దానికి దీన్ని అధిగమించే దానికి ఉంది అట్లా కాకుండా ఎక్కువ సివియర్గా డిప్రెషన్ ఉన్నప్పుడు అవసరమైతే ఒక్కొక్కసారి యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ కూడా వాడుకోవాలి అమెరికన్ సెంచూరియన్లు జపాన్లోని ఒకినావన్లు 100 ఏళ్ల వయసులోనూ చక్కటి ఆరోగ్యంతో జీవిస్తున్న రికార్డు వీళ్ళది వీరి ఆరోగ్య రహస్యాలను ఒకసారి పరికిస్తే పొగ మద్యం వంటి అలవాట్లకు వీరు చాలా దూరంగా ఉంటారు అధిక బరువును స్థూలకాయాన్ని దరిచేరనివ్వరు ఒత్తిడిని చక్కగా తట్టుకుంటారు ప్రతి పనిలోనూ ఆశావాద దృక్పథం కనిపిస్తుంది ఇష్టమైన పనుల్లే చేస్తారు వీరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ నవ్వు నవ్వించు అనేది వీరి పాలసీ ఈ రకమైన జీవన శైలే వారిని పండు వయసులోనూ 25 ఏళ్ల ఆరోగ్యంతో ఉంచుతోంది మనం కూడా సెంచూరియన్ ఒకినా వల్ల జీవన శైలిని అనుసరించటం ద్వారా ఆఖరి మజిలీలో భేషైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు వృద్ధాప్యంలో కమ్ముకొచ్చే ఆరోగ్య సమస్యల్ని తట్టుకునేందుకు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూసాం కదా తిరిగి రేపటి సుఖీభవంలో కలుసుకుందాం మీ ఆరోగ్య సమస్యల్ని వెంటనే మాకు రాయండి మా డాక్టర్లు మీకు తగిన సలహాలు సూచనలు ఇస్తారు మా చిరునామా సుఖీభవ ET2 రామోజు ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 లేదా సుఖీభవ@ETV.co.in కు మెయిల్ చేయండి